పట్టుకు వదల నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నే సెగలు. Hello everybody, good evening and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. Okay, so mani Zabardast episode start cheyalante man extra gorgeous judge ni invite cheyali. Please welcome the ever smiling Roja Garu. single I am ready to mingle life ke le ve rangle nu padwa papa oye gentle na kanta padte mentale extra zabardast khatarnak comedy show lo ippudu general ga oka ticket meda oka cinema chudagalthamu kani veelu oka skit lo naalugu cinemalu choopichi andarni hilarious ga navichadaniki vachestunnaru. So let's welcome Mass Avinash along with Kevu Karthik. ఈ సమాజంలో గుళ్ళ పెట్టిన నేను తురుకు 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 చేస్తా రాస్కెల్. నీకొంగరు కావాలంటే కొనిస్తాం కానీ తొందరగా వెళ్ళిపోమ్మా నువ్వు. హలో డైరెక్టర్ గురుశేఖర్ గారు, ఏది సినిమా క్యారెక్టర్ ఉందా? చలో ఆబ్వియస్లీ ఎక్స్ట్రా చెప్పొస్తా మనం మంచి క్యారెక్టర్ ఉందా? ఉంది. ఏంది? శివం క్యారెక్టర్. దాని క్లాసికల్ డాన్స్ అంటారా? చీమలు ఉన్నాయి అక్కడ. అదే వాసనా తగతి నడి పిస్తాచిదై కష్టితో రావే. చూడండి, ఇది గద్వాల కోట నాది, ఇది నీ కబ్జా చేశాను, మర్యాదగా వెళ్ళిపోండి. అరుదత్ వస్తుంది, ఈ గద్వాల కోట నాది. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగం
ఒసే అరుంధతి రాస్కెల్ ఈ సోభద్రా గుల్లబెట్టిన నిన్ను ఒక్కసారైనా తొడుక్కు చెయ్యాలి. ఎవరు నువ్వు? ఆడదాం మీద కల వస్తావా? రా రా అన్నావు రా. అరుంధతి అరుంధతి కాదు, కాంచనాని. కాంచనా వద్దు, నా అరుంధతి నాడు సమాధానం కుల్లబెట్టిపోయింది, అది నాకు కావాలి. ఐ వాంట్ అరుంధతి. తెలిసి అరుంధతి లేదు, నేనే ఉన్నా. రా రాస్ట చెయ్యి. యాక్చువల్లీ నా అరుంధతి లేదు కాబట్టి, మీ ముగ్గురు వచ్చారు కాబట్టి. మీ ముగ్గురులో ఎవరు ఒక్కని? ఎవరు ఒకళ్ళు ఎందుకు నన్నే? అరే భాయ్, హమ్ దోనం కానా నహీ బతుకు సక్తా, లేకిన్ మందు నహీ బతుకు నహీ సక్తా. హిందీ రాకపోతే వచ్చిన డైలాగ్ చెప్పాలి. కచే కిచ్చుకు పిచ్చి అంటే ఉడకద్దు. నీకు వచ్చా నువ్వు చెప్పా ఒకటే. అబ్బా నాకు ఇలా బట్టలు లేకుండా ఉంటే నాకు సిగ్గేస్తుంది. నీకు అది మాకు సిగ్గేస్తుంది చూడలేక. కొత్తగా వేరే ఏదైనా చెప్పు. అబ్బా బట్టలు ఉంటే బట్టలు పిండలేదు. బట్టలు పిండలేదా? ఇప్పుడు బట్టలు ఊరు పిడతారు. ఓకే చంద్రము కొద్దిగా దాంతో పిండిపిద్దాం. కొంచెం బట్టలు పిండవా? ఆ బట్టలు నాకు எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. மானவா அவனா உங்கரம் இசை நம்ப கதா ఏ పసుపు, 120 సంవత్సరాల బట్టి లోపలే ఉన్నావు కదా. యాక్చువల్లీ పగ తిరడి పిశాచిదై పగతో రగిలిపోతున్నాడు. ఆ రగిలేది ఏదో నా మీద రగిలి కొంచెం నిప్పంటించబ్బా. ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతావా? అన్నం ఉండలేదు నాన్న. కిందలు కడిగావా? కడగలేదు. చంద్రముఖి కదా, చంద్రముఖి ఈ గిన్నెలు కడుగుతాడు. శేఖర యాక్చువల్లీ మీరు నాకు ఎవరు నచ్చలేదు. నా అరుంధతి కోసం వెయిటింగ్ దయచేసి వెళ్ళిపోతే. ఏంటి నేను నచ్చలేదా? ఒకసారి చూడు. ఏం చూసారు నచ్చలేదు? అర్థమైంది బయటగా. ఓకే నేను చూడడానికి అందంగా ఉంటాను, ముద్దు పెట్ట. నేను మానను రాష్ట్రం చూసా నాకు ఏమి అనిపించట్టు. వెళ్ళండి. నీకేమనిపించట్లేదు? ఒకసారి నన్ను చూడు అనిపిస్తుంది. సరోజా గారు ఎలా అనిపించింది స్కిట్? అవినాష్ నీ కరువు కనిపించింది. పైమా నీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. ముగ్గురిని భలే సెలెక్ట్ చేసుకున్నారు మీ మదర్ ఎంట్రీ, ఆ తర్వాత మీ కరువు సూపర్ గా వర్కౌట్ అయింది. శేఖర్ మాస్టర్ ఫైమా చాలా న్యాచురల్ గా చేసావమ్మా. మెయిన్ వచ్చి ఏదో తగిడి తగిడి నువ్వు కూడా తగిడి తగిడి ముందుకెళ్ళలేదు. చాలా ఫన్నీగా కామెడీ న్యాచురల్ గా ఉంది. ఇమాన్యుయల్ బాగా చేసావు. ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒక రేడియో మన భాస్కర్ స్కిట్ నే మార్చేసింది. అది ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ అస్ అప్పి. ఎందుకు వచ్చావు రాధా? నిన్ను చూడాలనిపించింది గోపి. వెళ్ళిపో రాధా వెళ్ళిపో, నువ్వు లేకుంటే ఉండలేను గోపి. నేను నీ పెద్దలున్నారే, మా చిన్నపిల్లల ప్రేమలు ఎప్పుడు అంతే చేసుకోరు. మీరు గొప్పలు రాధా, మేము పేదోళ్ళం, మాకు మీకు సూట్ అవ్వదు రాధా, సూట్ అవ్వదు. గోపి మనం ఇప్పటికిప్పుడు పెద్దవాళ్ళ వైపు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం గోపి. కరోనా వైరస్ కన్నా మందు దొరుకుద్ది కానీ మనం ఎదగడానికి మాత్రం మందు దొరకదు రాధా. దొరుకుతుంది గోపి. ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా దొరికి తెచ్చు. చిన్నోనే బాగున్నారు. గోపి
మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఏం చేయమంటావు? పెళ్ళంటే మాట్లాడండి, తలంబురాలు ఉండాలి, నేల తాళాలు ఉండాలి, దండాలు ఉండాలి, ఇవన్నీ లేకుంటే పెళ్లే జరుగుతుంది రాదా? నీ విల్ పవర్ నీకు తెలియదు, ఒంటి వేలతో విమానాన్ని ఆపగలవు. రాదా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఇప్పుడు భాస్కర్ గారు వీణా మోగుతుంది. గోపీ పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుందాం. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళని ఒప్పించి ఇంట్లోకి వెళ్దాం. అదే అదే నాన్నగారు. సరాసరి నా బిడ్డను నా ఇంటికి తీసుకొస్తావా? వేరే ఇంటికి తీసుకెళ్ళమంటే నీ కూతురు నీ ఇంటికి కాక. ఏమండి, మా నాన్న అంతంత మాటలేసన్న తర్వాత మనం బయటకు వచ్చేసాం. మనం అర్జెంట్ గా ఒక ఇల్లు కట్టుకోవాలి రా. ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎలా కుదురుద్ది? కుదురుతుంది. ఎలా కుదురుతుంది? ఇలా ఏమండి. ఏంటి? నాకు బుజ్జి బాబు కావాలి. ఇప్పటికిప్పుడు పిల్లలు ఎలా పుడతారు? గోపి, నీ విల్ పవర్ తెలియకుండా మాట్లాడుతున్నావు, నీ శక్తి నీకు తెలీదు. యాకర్ మాస్టర్, మా ఆయన విల్ పవర్ మీకు తెలుసా? మాకెందుకు తెలిసింది, మీకే తెలియాలి. మీ అంత విల్ పవర్ లేకపోయినా ఎంతో కొంత ఉంటది కదా. చూడు, ఇప్పటికిప్పుడు పిల్లలు పుట్టారంటే కుదరదు. కుదురుతుంది. ఎలా కుదురుతుంది? సాంగ్ వేస్తే కుదిరిద్ది. అమ్మాయే పుడుతుంది, అత్తమ్మ అమ్మలాగే ఉంటుంది. ఎవరిడు? మన కొడుకు. అదేంటి అప్పుడే మాట్లాడేస్తున్నాడు? అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎవరిది? మీదే. పాల కోసం ఏడుస్తున్నాడు, పాలు తీసుకురండి. సులభ కాంప్లెక్స్ కి వెళ్ళడానికి 5 రూపాయలు పాలు ఎక్కడ నుంచి తీసుకురావాలి? పాలు లేకపోతే నీళ్ళైనా పడదామండి. 100 అడుగులు బోరేస్తేనే నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడికి నీళ్ళు ఎలా తీసుకురావాలి? ఈ గున్నపాము తీసుకొని 2 పోట్లు వేసామనుకో, పాతాల గంగ అలా పైకి వస్తుంది. చూసారా, మీ విల్ పవర్ గురించి మీరే మర్చిపోయారు. ఏమో నాకే నమ్ముద్దు కావట్లేదు అంత ఉందని. అంటే నాకు తాతయ్య కావాలి. తాతయ్య మలేషియాలో ఉన్నాడు, వీసా కోట డబ్బులు లేవు, వెళ్ళాలంటే వారం పడుతుంది. నాకు ఆడుకోవడానికి బెంచ్ కార్ కావాలి. తాగడానికి ఎంజి లేదు. ఇప్పుడు పుట్టిన బిడ్డను అలా కొడతారా? తాతయ్య ఇప్పటికి బెంచ్ ఎలా తీసుకొస్తావు? వస్తాడు. ఎలా వస్తాడు? ఇలా వస్తాడు. దరిద్ర నుంచి వాళ్ళని ఆడు మలేషియాలో ఉండడం ఏంటి ఇక్కడ నాడు? మా ఆయనకి ఏదో అయింది. మీ ఆయనకి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడమ్మా. నాన్న బతుకుతాడు. ఎలా బతుకుతాడు? నా పూజలు ఫలించాయి, మీ విల్ పవర్ మిమ్మల్ని బతికించింది. ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. భర్త లేకపోతే ఆడదానికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూశాను. నేను చనిపోయే ముందు సుమంగళిగా మీ చేతుల్లో చనిపోవాలి. నువ్వు ఎప్పుడు పోతావు డిసైడ్ చేయడానికి నేనే ఉంది. ముందు మాట ఇవ్వండి, ఎలా కుదురుతుంది? ఇలా కుదురుతుంది. ఉండిపోమని నాన్న
కావాలంటే చెప్పు, కొత్త మోస్తుంది. బ్యాటరీ అయిపోయిందన్నావు కదా నాన్న. కొత్త మోస్తుంది అంటే ఆటోమేటిక్ నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, ఇది పెట్టి ఆన్ చేస్తా. విల్ పవర్ విల్ పవర్ అన్నాగా, ఇప్పుడు చూపిస్తా నా విల్ పవర్. పాతమ్మ మీద పాట ఎవరు రాయలేదమ్మా. ఓ పంచే, ఇది పట్టుకో, అమ్మకి నాకు చిన్న పని ఉంది. ఏం పని? ఏం పని? ఇద్దరికి పెద్ద పనుంది, ఇద్దరే మంచి పనుంది. మ్యూజికల్ స్కిట్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. పాట పెడితే పెళ్లి చేసుకుందాం అంటే దండలు వచ్చినాయి, పాట పెడితే ఇటుకంటే ఇల్లు రెడీ అయిపోయింది. కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. బాగుంది భాస్కర్, కొత్తగా అనిపించింది. సాంగ్ తో ఒక ఫుల్ ఎపిసోడ్ చేయటం అనేది కొత్తగా అనిపించింది. చాలా బాగుంది భాస్కర్, వెరీ నైస్. డిజిటల్ స్టూడియో ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడను, కానీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. 6 దాటితే ఏమవుతుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ శ్రీ గారి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. పెళ్లి కళ వచ్చేసిందే బాల, పెళ్లి తెచ్చేసిందే బాల. ఓకే, ఇంకా అమ్మాయిలందరూ సేఫ్, ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాడు. తిరిగాడంటే ఇంకా అమ్మాయిలు అది ఇంకా చంకల నుంచి పవర్ ఉందిస్తాడు, జోబు నుంచి గద్దేస్తాడు, ఎన్ని వద్దు అవన్నీ ఆపేయాలి అంతే. సరే అవన్నీ ఆపేయండి. ఏంటి చిలకలు పట్టి వాడికి చిలకలు అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలు ఊరిపేటలో దొరికింది. అన్నిట్లోకి ఫస్ట్ ఇది బాగుంది, చిలకలు పట్టేవాడికి మాత్రం అది హైలైట్ ఈ మూడిట్లో. ఆడపిల్లలు అసలు ఏమి వాళ్ళకి ఏమి లోటు రాకుండా చూసుకోవాలి? ఏమి లోటు రాకుండా చూసుకుంటున్నా, ముఖ్యంగా నీ గురించి ఎంక్వైరీ చేయకుండా చూసుకుంటున్నా. సరే మన తాగుబోతు గారు లేరు, ఎక్కడ ఉన్నారు? అదే వస్తా అన్నారు, రే రండా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఏంట్రా లేట్ ఏంట్రా, థాయిస్ వచ్చారు ఏంట్రా? ఇది చండాలుడా? ఇదేం బోట్రా? చూపించు అందరికి. ఇదే ఇంపార్టెంట్ కదా సుధీర్, వెడ్స్ కి బదులు బెడ్స్ అనేసి. ఓకే కదా, అదే కదా. ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చాను రాళ్ళు, ఎక్కడ వస్తున్నారు రా అందమే అంట. సరే మీరు మిగతా పనులు ఉంటాయి, మేము ఆ పనుల్లో ఉంటాం. ఓకే. నాకు తెలుసులేండి, నాకు తెలియదు అన్నమాట. యాక్చువల్ గా అందరికి నాలుక ఇలా వస్తుంది, నాకు 6 నాలుక పైన 6 నాలుక కింద రెండు అడుగుతుంటా అంట. మూతికేదో రింగ్ పెట్టాడండి నల్లగా. ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తా చెప్పి విడిది పెట్టుకున్నాను సార్ ఎంట్రీ నేను. ఇక్కడ కూడా మీరు నాకు ఓకే స్టార్ట్ చేయండి. ఓకే, చిన్న గ్యాప్ ఇస్తే అప్పుడు వేసుకోండి సార్. సార్ ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంటే ఫోటోలు ఇక్కడే సార్, ఇరగ తీసేద్దాం సార్. ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. సరే కానీ మొన్న సుబ్బారావు గారు ఫస్ట్ పూర్తి వీడియో తీయమని తీసావా? ఇరగ తీసేసాను సార్. ఎఫెక్ట్ లన్నీ అయిపోయినాయి. ఎఫెక్ట్ లేసే మంచి సాంగ్స్ కూడా వేసాను సార్. ఏదేది ఇగోండి సార్. రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకే తోట మాలిని
ఉన్న బిజినెస్ పర్సన్ దెబ్బేసింది, ఏదో సాంగ్ లని యాడ్ చేస్తావంటే ఏది అది సంతాప సభ ఏమైంది చూపించది రాజు గారిది. ఇప్పుడు ఏంటి సంతాప సభలు అందరూ ఆ సాంగ్లు వేసుకుని వెళ్ళిపోవాలి, ఎవరికాదు వెళ్ళిపోవాలా? బాగుంటుంది సార్. ఏంట్రా సాంగ్ ఉంటాయి సార్? రాజకీయ సుధీర్ గారు వచ్చేసాను సార్, రండి రండి రండి. హలో మిస్టర్ బర్డ్, ఎన్నింటికి చెప్పాం, ఎన్నింటికి వస్తున్నారు, ఏం చేస్తాం మీరు మాట్లాడటం ఏంటి? నా పెళ్ళి అంటే మామూలుగా ఉండకూడదు, సుధీర్ గారి పెళ్ళి అంటే ఒక సూట్ చాలా బాగుందండి. మామూలు ఫేమస్ కాదు, కరోనా వైరస్ ఎంత ఫేమస్ సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. వైరస్ అని ఇన్నాళ్ళుగానే ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా, నా పెళ్ళి అంటే మామూలు కాదు, హడావిడి ఒక యుద్ధం, నా పెళ్ళి ఒక సమరంలా జరగాలి. అందుకే ఎక్కువ రాసుకోలేదు, రెండు రాసుకున్నా, ఒకటి అతను చంపేశారు, రెండు మీరు చంపేశారు. ఏంట్రా మీరు పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ గారు ఒక బస్తీలో ఒక నిరుపేదం చేసుకుంటాడు, అది తెలియాలి మొత్తం అందరికి. అలాగా ఏదో చేసి దొరికిపోయా బాగా ఫోర్స్ చేసి ఉంటారు, అందుకని ఒప్పుకొని అంటారు. సరే మీరు ఫోటోలు తీస్తారా? మా వాడు ఫోటోలు అద్భుతంగా చేస్తాడు, మీరే మాత్రం బెంగ పెట్టబో అవసరమే లేదు. అక్కడ అరే ఫోటోలు జాగ్రత్తగా తీసుకొచ్చాయి. ఏంటి హలో మీరు డబ్బులు ఇలాంటి చాలా చేసాం మేము, మాకు వదిలే కానీ మీకు డబ్బులు ఇచ్చా, మీరు తీయమని చెప్పండి. అసిస్టెంట్ పెట్టి వెళ్ళిపోతే ఎలాగా పోస్టర్ బాగా వస్తే రాపోతే బయట చాలా పనులు ఉన్నాయి నాకు. చేస్తారా లేకపోతే పోలీస్ కేసు పెట్టాలా? ఏంటి రెచ్చిపోతున్నారండి? తెలుసా మాడు గురించి ఎక్కువ చేయొద్దు, తీస్తాం తీస్తాం సార్ తీస్తాం. నువ్వు తీస్తావు అని చెప్పు, తీస్తామని చెప్పకో. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు కదా సార్, తీయాలి కదా సార్? డబ్బులు కాస్ట్ పడతాం ఓకే, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది సార్. 6 అయితే నా రేట్ ఎక్కడ తెలుసు కదా నీకు. 6 దాటితే మీకు లైట్లు ఆఫ్ అయిపోతాయి, 6 దాటితే ఆ లైట్లు ఆపేస్తాడు. హలో మిస్టర్ బర్డ్. ఏంటి మిస్టర్ బర్డ్? ఏంటమ్మా రేచికట విషయం నీకు నాకు తెలుసు, నేను ఏదో మేనేజ్ చేస్తాను. మీరు కొంచెం అలా కెమెరా పెట్టి క్లిక్ చేయడం చాలు, లెఫ్ట్ రైట్ అంటాను, మీరు ఫోటోలు తీసేయండి. ఏది నాగోళ్ళకి ఇష్టం అలా మేనేజ్ చేస్తావా? అలా మేనేజ్ చేస్తాను. త్వరగా త్వరగా తీయండి, మీరు పక్కన ఉండండి రా. దబ్బుతున్నావు ఒక్కడే పెళ్లి చేసుకుంటే ఆగలే పడుతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరిని తీయాలి, వెనకాతల పొదలు చెట్లు ఉండాలి, ఆ సెటప్ అలాంటి తోటి తీయండి. ఎవడైనా పెళ్లి ఫోటోలు బ్యాక్ గ్రౌండ్ బిల్డింగ్ లో పెట్టుకుంటాడు, పొదలో తుప్పలో సందులు పెట్టుకోరు. ఆయన అయ్యే చూసి పెరిగాడు కదా, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి. ఓ యూనిట్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాడు బాయ్, బర్డ్ పడిపోతాడు. లొకేషన్ చాలా బాగుంది, అంత నీట్ గా ఉంది. కెమెరా కూడా క్లాత్ కప్పాడు, ఏం కనబడతాం మేము? ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? వాట్ ఆర్ యు డూయింగ్ బర్డ్? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆచారం ప్రకారం నా మీద వేసుకున్న తర్వాత కెమెరా మీద వేసుకోవాలన్నమాట. మరి మేము ఎక్కడ కనబడతాం అప్పుడు? నువ్వు కనబడిపోయా? ఓకే మీరు వెళ్ళండి సార్, టైం అవుతుంది, మీరు మళ్ళీ గంట తర్వాత ఉండరు. నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అవ్వబోతుంది, నాకు ఒక మంచి ఫోటో తీసి పెట్టరా సార్? ఒక ఫోటో వాడు తీయండి. రెడీ అమ్మా, కమ్ క్లోజర్. ఓకే ఓకే సార్. కొంచెం కొంచెం ముందుకు రా. ఇంకొంచెం మీరు ఎప్పుడు చేయలేదండి? ఏం చేస్తారు? మా సార్ క్లాత్ మీద క్లాత్ వేసి అమ్మాయి ఎవరికి తెలియకూడదు చెప్పి లోపల నుంచి తీస్తున్నారు సార్. మీరు దుప్పటేస్తే వేరే, అతను దుప్పటేస్తే వేరు సార్. ఓ పని చేయండి సార్, ఫోటో మేనేజ్ చేస్తాను, ఈ వీడియో మీరు మేనేజ్ చేయండి సార్. సార్ ఇక్కడ తీసింది చాలు, భోజనాల దగ్గర తీయండి, అందరు భోజనాలు రండి. రే ఏం చేస్తాడు ఇక్కడ సన్ని? పై నుంచి తిల్టప్ నుంచి తిల్టా
సార్ మీరు చేసుకోండి సార్, ఒకసారి మీ మీద మీరే చేసుకోమంటున్నా. కొత్త స్టైల్ సార్, ప్రతిసారి ఏం వేస్తాం పక్కన మీరే చేసుకోండి. ఏమన్నా పట్టుకున్నట్టుంది మనోడు. అసిస్టెంట్ ఈ షాట్ పెట్టావు అసలు. ఈనాడు సార్ పైన చేస్తాడు సార్. ఇప్పుడు 10 లక్షలు అవుతాడు డెకరేషన్ కి. అయ్యి ఉంటాయి మరి పై నుంచి కింద వరకు తీయాలి కదా సార్. సార్ అలా పై నుంచి కింద తింపడు అలాగా. సరే ఇప్పుడు వీడియో చేస్తారు. ఏదో తేడా కొడుతున్నారు. ఇప్పుడు వీడియో చేస్తాను సార్ రెడీ. ఎక్కడ పెళ్లి కొడుకు? ఎక్కడ? హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పరాడు. హాయ్ పెళ్లి కొడుకు మాత్రం చెప్పాలి. ఏది ఒకసారి అమ్మాయిని పట్టుకోండి, మీరు ఇలా వాల్చి పట్టుకోండి. కెమెరా తీసుకురా అసిస్టెంట్. మంచిగా మంచిగా వాల్చారా? బాగానే వాలి. బాగా వాల్చారా? అరే కొంచెం బాగా బెండ్ చేయాలి బాగా. ఇట్రా ఓకేనా? ఓకే. అరే 3 2 1 రెడీయా? రెడీ. అమ్మ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే 3 2 1 నడిస్తే మాత్రం సౌండ్ రాదేంటి? ఏదో తేడా కూడా వేస్తుంది నాకు. ఇది కనబడదు అనుకుంటా. రెడీ తీయండి. తీస్తున్నామండి. కొంచెం స్మైల్. ఇంకోటి మిస్టర్ బర్డ్. మిస్టర్ బర్డ్ ఎన్నో చెప్పు. అందుకే చదువుకోమన్నాను చిన్నప్పుడు. నన్ను అడగదు సిగ్గులేదా నీకు? అసలు సరే పోనీ నువ్వు చెప్పు, నాకు చదువులేదుగా ఎన్ని. నేను చదువుకోవాలా? నాకు అర్థమైపోయింది. నీకు కళ్ళు కనపడం లేరా? కొత్తగా చెప్పు. కళ్ళు కనిపించడం కాదు సార్, ఆడికి 6 రేజ్ గేట్ సార్. చిన్న వీక్నెస్ సార్, మీ మీద బెటర్ అయ్యే సార్ అది. మరి ఇప్పుడు దాకా నా ఫోటోలు ఏం తీసావు? ఫోటోలు పడతాం తీసా. సౌండ్ వచ్చిన దానికి పెట్టుకుని నాకు ఫ్రేమ్లు, మిగతా మా అసిస్టెంట్ చూసుకున్నారు. చేసుకోక చేసుకోక చక్కగా పెళ్లి చేసుకుంటే పెద్ద జోక్ లేదా? అదే రాదే. వస్తాను సార్. మీరు తిని జాగ్రత్త కలండిరా. నువ్వురా. నాకైతే సీన్ గెటప్ సూపర్ గా నచ్చింది. అసలు ఎంట్రీ ఆ సాంగ్ గెటప్ తో నోరు లాగా పెట్టుకొని ఆ స్పెక్స్ వేసుకొని వస్తే భలే అనిపించింది. వెరీ నైస్, చాలా బాగా. శేఖర్ మాస్టర్, మీలో ముగ్గురు పవర్స్ ఉన్నారు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు. కానీ సీన్ మాత్రం హైలైట్ సీన్ అనేది. అమ్మో అది పెట్టి ఎలా చేస్తున్నావు అర్థం కావట్లా. అలా హాఫ్ పైన హాఫ్ కింద మాట్లాడితే చాలా కష్టం. మధ్య మధ్యలో అదే లాలాజలం వస్తే దానికని తీసేసుకుంటున్నావు. అలా అనబోదు నొప్పి వచ్చాను. అవునవునవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్. రంగు రుచి చిక్కతనం, ఈ మూడు ఒకేసారి ఒకే స్టేజ్ పైన చూడాలనుకుంటున్నారా? అయితే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ లిటిల్ టీమ్. ఏమైందన్నా? చంపేశాను. దేనికన్నా? ఒక్కని వదలలేదు. ఇంత మందిని దేనికి చంపేశావు అన్నా? తీతెమ్మంటే ఈగ పట్ట తీతెచ్చాడు, అందుకే ఈయన చంపేశా. మరి దీనందు చంపేశావు? ఆ టీ తయారు చేసింది ఈడే, అందుకే చంపేశా. వీడు టీ ఎస్టేట్ ఓనర్ అన్నా? వీడు వీడినందు చంపావన్నా? వీడు చాపత్త తయారు చేయడం వల్లే, వీడు పాలు తేవడం వల్లే, వీడు తయారు చేయడం వల్లే, వీడు తేవడం వల్లే అందరి. మరి చూస్తున్న ఫనీని కస 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 చంపే. ఇంత కఠినమైన గుండెను మార్చడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారన్నా. పదఫని చాక్పకి పొక్క పెట్టి కింద మంట పెట్టి ఉప్పు కారం వేసి కింద పాఫని. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటి గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. నా పేరు గులాబీ. నా పేరు చామంతి. నా పేరు బంతి. బంతి అబ్బా కరెక్ట్ గా పెట్టారు. అవును చెల్లమ్మా, వచ్చేటప్పుడు బస్సులో ఆ కండక్టర్ ఎందుకు అలా కొట్టావు? నాకు లవ్ లెటర్ ఇచ్చాడక్క. నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? ఏది చూపించు. చెల్లమ్మ ఇది లవ్ లెటర్ కాదమ్మా, మనకి ఇవ్వాల్సిన చిల్లర టికెట్ వెనక రాసిచ్చాడమ్మా. అవునక్క,
మమ్మల్ని సిటీకి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చానంటే మన అమ్మమ్మ మిమ్మల్ని పెద్ద చదువులు చదివించమంది. అమ్మ మీకు విషయం చెప్పను, అమ్మమ్మ పోతూ పోతూ ఏమందో తెలుసా అమ్మా? అంది పర్వాలేదమ్మా, ఏదో కష్టపడి ఈ ఊర్లో నేను మిమ్మల్ని పెద్ద చదువులు చదివిస్తాను, మీరు బాగా చదువుకోవాలి. చివరికి అమ్మమ్మ పోతూ పోతూ కూడా ఏమందో తెలుసా? పదమ్మా పద, మనం అసలు వెంటనే చదువుకోవాలి. మార్కెట్ మామతో పైసలు ఇస్తలేదన్నా. అవన్నీ లేవు కదా ఇక్కడ. కేజీకి ఎన్ని ఇస్తావు? 2.5 కిలో ఇస్తావా? 4 పావు కేజీలు ఏమవ్వా? ఎల్కేజీలో ఏ ఉంటుంది? ఫస్ట్ బి ఉంటుంది, తర్వాత సి ఉంటుంది అమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ఒక ఆడపిల్ల నేర్పిస్తున్నారా? మీరు ఆడపిల్ల కదా, ఏంది ఏం చేస్తావురా నువ్వు? ఎలా ఉందో తెలుసా, దీపావళి రోజు ఒక కన్న తండ్రి కన్న కొడుకుని దీపావళి తుపాకీ పేల్చుతున్నట్టుందిరా. అయ్యో రక్తం కూడా వస్తుంది. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. చిన్నమ్మా నీకు ఆఖరి కోరిక చెప్పమ్మా, చెప్పమ్మా. చిన్నవమ్మా బంగారు తల్లి పిచ్చి కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి తప్పుకొస్తుంది? నీ ఓవర్ యాక్షన్ పాడుగా, బుల్లెట్ దగ్గర అరగంట అవుతుంది చెల్లమ్మా. ఎలా దొరుకుతుంది చెల్లమ్మా? పెళ్లి చేసుకుంటే దొరుకుతుంది. పెళ్లి చేసుకోవాల్సింది అక్కడ. ఎంతసేపు పెడతావే? పిజ్జా నువ్వు పోలేదు, పప్ప నువ్వు పోలేదు, సోడా నువ్వు పోలేదు, అసలు నీ కాల్చానా నిన్ను? అందులో బుల్లెట్ లేవని నాకు తెలుసు, నీకు తెలుసు. బుట్టది అంటే మీరు కాలవలేదండి? లేదండి. ఏంటండి మరి గన్ నుంచి సౌండ్ వచ్చింది కదండి? అది ఉత్తుతే తుపాకీ వస్తుంది. అంటే వీడు ఓవర్ యాక్షన్ చేశాడు. మరి నువ్వేంటి చెల్లమ్మా? రంగేసిన బైక్ మీద ముట్టుకున్నా అదనుకుంటా అక్క ఇది. అంటే నీ పిజ్జాలు నీ పలుహోరలు నీ పిజ్జా కోసం ఈయనతో తాలి కట్టించావా చెల్లమ్మా? సరోజా గారు ఎలా అనిపించింది తీసుకెట్టు మీకు? నేహాంత్ గారు బంతిలాగా ఉన్నారా ముద్దుగా? భలే ఉంది రాకేష్, మంచి థీమ్ తీసుకుని అందరు సూపర్ గా చేశారు. శేఖర్ మాస్టర్ నేహాంత్ ముద్దుగా ఉన్నారా? చాలా బాగుంది. శాంతి కుమార్ గారికి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా కోపం వచ్చినా తాపం వచ్చినా దేనికైనా వీణ కావాలి పాట మోగాలి అని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఫర్ సక్సెస్ షీ అలాంగ్ విత్ ఫనీ శాంతి. సార్ నమస్తే. మ్యామ్ నమస్తే. హాయ్ రష్మి. హలో. వీడేంటి ఇన్ని స్టెప్పులు ఈ రోజు వేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. అనుకోవట్లేదు, ఎందుకంటే స్టెప్ ఎక్కువ వేయలేదు కాబట్టి. వేసినంత వరకు ఇన్ని స్టెప్పులు ఎందుకు వేసాడు? ఎప్పుడు వేయడే అనుకుంటున్నారా? ఈ రోజు నా పెళ్లి చూపులండి. నేను ఫ్యూచర్ లో 7 స్టెప్ వేయబోయేటువంటి అమ్మాయితో ఈ రోజు నా పెళ్లి చూపులు కాబట్టి ఈ స్టెప్స్ ఆ స్టెప్స్ వరకు తీసుకెళ్లాలని బ్లెస్ చేయండి. ఆ తర్వాత ఎలాగో స్టెప్స్ ఉండవు కాబట్టి.
ఏం చేసి ఏం బాగా హ్యాపీగా ఉండదండి. నేను త్వరలో 75 మార్కులు తెచ్చుకోబోతున్నాను రా. మనం పుట్టినప్పుడు పాతిక, పెరిగినప్పుడు పాతిక, పెళ్ళైనప్పుడు పాతిక, అంటే మొత్తం కలిపి 75 మార్కులు కదా. ఈ రోజు ఏంటి నా పెళ్లి చూపులు, అంటే త్వరలో నాకు 75 మార్కులు తెచ్చుకోబోతున్నాను. ముందు వాళ్ళ కాడ 10 మార్కులు తెచ్చుకో, తర్వాత 75 మార్కులు తెచ్చుకుందు. రే ఊర్లో అందరూ ఎప్పుడు ఎప్పుడు అడుగుతున్నారా, అందుకే చేసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడు ఎప్పుడు అని అడిగేది వాళ్ళు పెళ్లి చూపులు కదరా. మరి నీ స్కిట్ లో కామెడీ ఎప్పుడు ఎప్పుడు అంటున్నారు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక మంచి ప్లస్ పాయింట్ చేసి. ప్లస్ పాయింట్ ఏంట్రా అది? ఇంతకు ముందు నీ స్కిట్ కి ఒకే లైక్ వచ్చేది, నువ్వు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 2 లైకులు వస్తాయి. ఎవరురా నువ్వు? నీ పెళ్ళాం. నీతో మాట్లాడుతుంటే ఇక్కడే తెల్లారేటట్టుంది. నా పెళ్లి చూపులు ఉన్నాయి మేడం, బాయ్. బంపర్ ఆఫర్ మీకు, చాలా పెద్ద ఆఫర్. చాలా మాస్టర్, మీరు ఈ షూటింగ్ అయిపోగానే డి డైరెక్టర్ గారికి ఫోన్ చేస్తారు. నా పక్కన ప్రియమణి గారు వద్దు, నన్నే పెట్టమంటారు. ఎందుకంటే పక్కన ఉంటే మీ ఊపే వేరు అన్నట్టు మర్చిపోయింది మేడం. నాకు సంతోషంగా ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఏదున్నా వీణ వాయించుకోవటం నాకు అలవాటు మేడం. వాయించండి. వచ్చాడు నీ రాజు. ఎవరో కాదు, ఇప్పుడు నేనే రావాలి. ఏమే రష్మిక మంధానా? ఏ మందో రష్మిక మంధానా? చాలా మందంగా ఉంది. ఈ రోజు అమ్మాయికి పెళ్లి చూపులని తెలుసు కదా, ఇంట్లో పనులు చూస్తే ఎక్కడ ఉన్నావు అక్కడే ఉన్నాయి. నువ్వేమో తీరిగ్గా కూర్చొని ఎవరో రావాలని వేణ వాయించుకుంటున్నావా? నువ్వు అన్ని పనులు రెడీ చేశాను అయ్యగారు. రెడీ చేశావు కదా, ఆ పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. స్వీట్లు రెడీయా? రెడీ అయ్యగారు. హాటో రెడీ అయ్యాను అయ్యగారు. నేను అడిగింది నీ గురించి కాదు, పెళ్లి వాళ్ళకి పెట్టే హాట్ రెడీ అని అడుగుతున్నా. అది కూడా రెడీ అయ్యారు. వెళ్ళైతే ముందు అర్జెంట్ గా నా పెళ్లి వాళ్ళ కోసం టీ అది రెడీ చేసి పెట్టు. బాబు గారు పెళ్లి కడుకు ఆయన కాదుగా, ఆయనకి ఇంకా పెళ్లి వయసు రాలేదులే. ఆయనకి రాలేదు, నాకు రాలేదు. సరే అబ్బాయి గారు వచ్చినట్టు ఉన్నారు. ప్రయాణం బాగా సాగిందా? అబ్బాయి సాగలేదండి. పర్లేదులేండి, ఇక్కడ పూర్తిగా సాగదిద్దరులేండి. అమ్మాయిని చూస్తారా? లేదండి, మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాం. లేకపోతే మిమ్మల్ని చూడటానికి వచ్చామా? అమ్మాయిని చూడటానికి వచ్చాం, పిలిపించండి. అలాగే బాబు. ఒక్క నిమిషం, అమ్మాయి కూడా మీలాగే ఉంటదా? ఉండదు బాబు, అమ్మాయి జుట్టు ఉంటది. అవునా? అయితే పిలవండి. అమ్మ రష్మిక మందానా, కాబోయ్ అల్లుడు వచ్చాడు, అమ్మాయిని పంపించమ్మా. వినబడుతుందా? అలాగే బాబు గారు. కాబోయే భర్త ఎలా ఉండాలి మీ కోరిక? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వించాలి, నేను బాధలో ఉన్నప్పుడు నవ్వించాలి, నేను ఏడుస్తున్నప్పుడు నవ్వించాలి. ఒకసారి నవ్వించడానికి కష్టపడుతున్నాడు, మళ్ళీ ఎన్నిసార్లు నవ్విస్తాడా ఏంటి? మా అమ్మాయిని చూసావు కదా, ఇప్పుడు మనం పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అమ్మ రష్మిక మందానా, కాబోయే అల్లుడు గారికి టీ తీసుకురామ్మా. తీసుకోండి బాబు గారు. టీ తీసుకోండి. బాబు టీ తాగి అమ్మాయి ఎలా ఉందో చెప్పు బాబు. తాగక్కర్లేదండి, అమ్మాయి అద్దిరిపోయింది, నాకు ఈ అమ్మాయి కావాలి. అమ్మాయి ఎక్కడ ఉంది? అందం ఇక్కడ ఉందండి. పని మనిషి కానీ ఇక మీదట నా మనిషి. మీరుండండి బాబు గారు, ఆయనకి ఏదో తెలియక అన్నాడు, క్షమించండి. ఎప్పటికీ నీ వల్ల నా కూతురికి 100 సంబంధాలు తప్పిపోయాయి. అమ్మాయిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టడం, నువ్వేమో టీ తీసుకురావడం, అబ్బాయి ఏమో లేచి నిల్చుండిపోవడం, ఏమిటి ఇది? నాకు తెలియక అడుగుతాను. దాంది కాదు నాన్న, దాని అందాంది. అందందా మందందా? మీ మాటలతో ఈ లేత మనసుని గాయపరచద్దు అయ్య గారు. అవునులే, నీది లేత మనసు, నా తాత మనసు. చేసిన యాక్టింగ్ చాలు గాని, ఇక నువ్వు అర్జెంట్ గా నా ఇంట్లో నుంచి చెల్పో. మా అమ్మాయికి నువ్వు టీ తీసుకొస్తావు అనుకున్నావు గానీ దానికి పోటీ వస్తావని నేను అనుకోలేదు. నీ వల్ల నా పెళ్లి చూపులు చెడిపోయాయి, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఎవరా నీకు మామయ్య? చెప్పు తీసుకోండి, అసలు అర్జెంట్ గా నువ్వు ఎక్కడ చెల్పో. ఏమిటో ఈ రోజు నుంచి నిన్ను పల్లెలో నుంచి తీసాను. దాంతో మాట్లాడి నన్ను పంపించే పద.
అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇల్లు వాయించుకో, అక్కడ ఉంది. ఈ బాధలో నేనేం చేయాలి? వీణ వాయించుకోవాలి. నాకు ఒకటి అర్థమైంది, నా అందంతో చేసే పనిని మానిపించవచ్చు, కానీ పని కోసం నేను చేసే ప్రయత్నాలు మారవు. వెళ్ళి ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాను. రాజా 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 ది గ్రేట్ ఎగిరాను. నీకు నాన్న క్యారెక్టర్ అన్నప్పుడే అడిగాను. ఇదే నా సాఫ్ట్వేర్ కంపెనీ అండి, తిన్న కూతురు. ఈ బాధ్యతలంతా కూడా తనే చూసుకుంటుంది, కానీ ఒక్కరితే చూసుకోవాలంటే కష్టం కదా. తనకి పెళ్లి చేస్తే అల్లుడు వస్తాడు. ఆ వచ్చేవాడు తిను కలిపి ఆఫీస్ చాలా చక్కగా చూసుకుంటారు. సిగ్గేస్తుంది అనడానికి నేను మీరు మీరు చూసుకోమనలేదు, ఆఫీస్ చూసుకుంటారని చెప్తాను. అల్లుడు గారు వచ్చారు. హాయ్ 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 బాబు, నమస్తే. ఆఫీస్ ఇదేనా? ఇదే మా ఆఫీస్. మాట్లాడుకుందామండి. అల్లుడు గారు, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగండి. అమ్మాయిని కాదండి, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏం కావాలి బాబు? బంగారం కావాలా? నగ వజ్ర వైడూర్యాలు కావాలా? దాహం వేస్తున్న ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలి. ఒక్క నిమిషం అమ్మా, కాబోయే అల్లుడు గారు కొద్ది మంచినీళ్ళు తీసుకురండి. ఇదిగోండి అయ్య గారు మంచినీళ్ళు. బాబు, మంచినీళ్ళు తాగి అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. తాగక్కర్లేదండి, ఎన్ని జన్మలైనా నాకు ఈ అమ్మాయే కావాలి. సిగ్గుమండ బాబు, ఇదంతా నాకొద్దు. ఒసే, నువ్వు నా కూతురు జీవితానికి అడ్డుపడ్డావు. యు ఆర్ డిస్మిస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. నన్ను అర్థం చేసుకోండి సార్, నా ఉద్యోగం సార్, ఈ ఉద్యోగం సార్. రష్మిక చాలిక, ఇప్పటి వరకు నీ వల్ల నాకు జరిగింది చాలు. ఇప్పటికి నీ వల్ల రెండు ఉద్యోగాలు పోగొట్టుకున్నాను. నువ్వు ఎన్ని కుట్రలు పడినా ఈ అందం నీకు సొంతం కాదు. నేను నీకు భార్యనే ఉద్యోగాన్ని ఇస్తాను, పర్మనెంట్. ఈ అందాన్ని వేరే వాడికి దక్కనివ్వను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకు దండం పెడతాను, నీకు దక్కను. ఈ బాధలో నేను వీణ వాయిస్తాను. నేను వాయిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మేడం, మీకు విషయం చెప్పాలి. చెప్పు. నా అందం వల్ల ఇంకా ఏ అమ్మాయికి అనర్థం రాకూడదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని అందవిహీనంగా తయారవుతాను. ఆల్ ద బెస్ట్. ఐ యామ్ సారీ శేఖర్, ఐ యామ్ సారీ. రాయ్ చేసుకో శేఖర్. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మేడం నన్ను గుర్తుపట్టారా? ప్లాస్టిక్ సర్జరీలో ఫేస్ మాత్రం మారుతుంది, బాడీ కూడా మారిపోయింది. ఇది చాలా కాస్ట్లీ సర్జరీ, అందుకే చేయించుకున్నాను మేడం. ఇప్పుడు గుర్తుపట్టారా? నేను రష్మిక మందన్నాని. నీ అందం అంతా ఎక్కడికి పోయింది? ప్లాస్టిక్ పాలయ్యింది. నీ మందం అంతా బుక్కి పాలయ్యింది. లిప్పు మాత్రం సింక్ అవ్వట్లేదు ఇక్కడ. రష్మిక, నువ్వా? చంద్రమంకలా ఉండే నువ్వు పావుబాజీలాగా అయిపోయావా? అప్పుడు నీకు అందం ఉండేది, అందుకని ప్రేమించాను. నీలో అందమే లేదు, నేను నిన్ను ప్రేమించక్కర్లేదు. కళ్ళ డాక్టర్ చూపించుకోవాల్సిందే శశి. ఐ హేట్ యు. అమ్మయ్యా, ఇప్పుడు నేను అనుకుంది అంతా జరిగింది, ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో కూడా నేను వీణ వాయించుకుంటాను. సో మంచి కాన్సెప్ట్, చాలా బాగుంది. శేఖర్ మాస్టర్ చెప్పండి. మాస్టర్ శాంతి చాలా బాగా చేసే. శాంతి ఆ వెళ్ళి అక్కడ హావభావాలు ఉంటాయి, లిప్పు ఏదో పాతకాలం హీరోయిన్స్ లాగా హీరోయిన్స్. చాలా కష్టం అది చేయటం, అది చాలా బాగా చేశారు. ఇద్దరు అమ్మాయిలు బాగా చేశారు. చాలా బాగుంది శశి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పరిచితుల్ని నమ్మకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని అంటారు. ఒకవేళ నమ్మి మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు జిగే జీవన లాంగ్ విత్ మస్తి మహేదర్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుర్తివ్వండి మైదర్కి, పాప ఇట్టు అంటున్నాడు.
సార్ ఏమైంది సార్ అందకంగారు పడతాను ట్రైన్ వస్తుంది కదా మీకు రిజర్వేషన్ అయిందా ఉంది నాకు కాలే సార్ అయ్యో ఇప్పుడు ఎలాగా అసలే పండగ చేసను బాత్రూమ్ పక్కన కూర్చొని పోతే టీసీ బయటికి నెట్టేస్తారా నెట్టేస్తారండి ఓ పని చేయండి చేతిలో బకెట్ చీపురు కట్ట పట్టుకొని కూర్చోండి అవి పట్టుకోపోయినా అక్కడ ఉన్నా సరే అదే అనుకుంటారు వద్దొద్దు ఆల్రెడీ మాడిపోయా మళ్ళీ కూర్చుంటే కష్టం అసలు నేను ఈ బండికి రా వెళ్ళాల్సిన కాదు ఇంత ముందు బండికి వెళ్ళాల్సిన వాడేవాడు అన్నాడు డబుల్ బొక్క బండి అని వాడే చెప్పాను డబుల్ బొక్క అని ఇంకెందుకు వెళ్ళాడని ఆగా డబుల్ బొక్క కాదురా డబుల్ డెక్కర్ బండి రా అది అప్పటి నుండి వెతుకుతున్నా ఇది ఎక్కడుందో దొరకలేదు డీలేవన్ ఎక్కడుంది సార్ రామానాయుడు స్టూడియోలో నేను అడిగింది డీ షూటింగ్ గురించి కాదురా ట్రైన్ లో నా బెర్త్ గురించి అడుగుతున్నా అదా డీలేవన్ నా పక్కదే మాది D12 మీరు సూపర్ సార్ ఏదైనా రిజర్వేషన్ చేయించుకుని వచ్చారు కొంతమంది లఫుడ్ గాలు ఉంటారు ఏమి చేయించుకుని వచ్చేసి ట్రైన్ ఎక్కేస్తా ఉంటారు ఎవరు లఫుడ్ గాలు ఎర్ర షర్ట్ వాళ్ళు మీకు రిజర్వేషన్ అయిందా అయింది సార్ ఒకవేళ రిజర్వేషన్ కాకపోతే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏముంది చేతిలో బాకెట్ షీపురు పట్టుకుని బాత్రూమ్ దగ్గర కూర్చుంటామే కరెక్ట్ గా సెట్ అవుతుంది హలో ఏ సరేమే సార్ సిగ్నల్ లేవయ్యా కానీ చివరిలో మాత్రం అర్జెంట్ గా ఇంటికి రండి అందుకే అది వినిపించింది వెళ్తున్నా ఇదిగా ఎంతో ఆరాక్షన్ చేసింది అనవసరంగా ఏం చేశా కదా ఆ రిజర్వేషన్ టికెట్ అక్కడ ఇచ్చేసి మంచిగా చెప్పారు సార్ హలో సార్ సార్ ఆ టికెట్ ఏదో నాకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా సార్ నువ్వు పైసలు ఇచ్చిన టికెట్ కొనుక్కో ఈ టికెట్ మీద ప్రయాణం చేయి సార్ ఒకవేళ టీసీ గుర్తుపడితే అసలు గుర్తుపట్టారు సార్ ఎలా కావాలంటే మేడం మా ఇద్దరి మధ్య ఏమైనా తేడా ఉందా ఏం లేదు సేమ్ టు సేమ్ గెడ్డ తప్ప బ్రదర్ ఇంతకు మీ పేరేంటి నా పేరు జీవన్ మీ పేరు జీవన్ కాదు నువ్వు రైలు దిగేంత వరకు నీ పేరు బుచ్చి సదానందం ఫిక్స్ అయిపో జీవన్ జీవన్ బుచ్చి సదానందం చెప్పండి సార్ అమ్మని పర్ఫార్మెన్స్ ఏ తల్లి విసిరిన బిడ్డను విసిరిన ఏంటి ఏ తల్లి కన్న బిడ్డను అంటారు కదా నిన్ను కన్న తర్వాత చూస్తారు కదా చూస్తారు తర్వాత చేసేది అదే కదా నా బెర్త్ పక్కన బెర్త్ మీద పడుకోవడానికి సిగ్గులేదు నువ్వు పడుకునేది ఏంటో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తావా రైలు నుంచి తోసావు కిందకి స్ట్రిక్ట్ టీటీ బాబీ బాబీ టికెట్ లేకుండా ప్రయాణం చేశారని 200 మంది తోసేసాను అంతమందిని చంపేశారా నీ టికెట్ ఉందా ఉండదు సార్ ఉండదు సార్ థ్యాంక్ యూ సార్ నాకు బెర్త్ దొరికింది హాయిగా పడుకోవచ్చు అమ్మా బొచ్చు సదానందం అంటే ఎవరు ఇక్కడ హలో బొచ్చు సదానందం కాదు బుచ్చు సదానందం భూమి కబ్జా చేశాడని చెప్పి మా అన్న స్కూటర్తో గుద్దుతావా అది కూడా నీ లేనప్పుడు ఇది నేను కాదు సార్ అసలు దీలేమని బొచ్చు చిచ్చి బొచ్చు సదానందం అంటే ఎవడు బుచ్చు సదానందం నేను కాదు అని చెప్పు ఒక నిమిషం మీరు రెస్ట్ తీసుకోండి కాసేపు అరే పాపం పెద్ద ఆయన 4 ఎకరాలు కబ్జా చేసుకుంటే ఆయన బండితో గుద్దావా నా రివెంజ్ తీరిపోయింది నేను కాదని చెప్తే వాడు కొడతాడు నేను అవునని చెప్తే మీరు రామని అదే నీకు దండం పెద్ద తెలిపండిరా ఇక్కడ బొచ్చు సాధనం అంటే ఎవడరా బొచ్చు సార్ బొచ్చు కాదు ఎవడరాడు ఏమైంది సార్ మా బ్యాంక్ లో క్రెడిట్ కార్డు తీసుకురా 2 లక్షలు వాడు దొబ్బి వాడు కట్టట్లేదంట వాడిని చంపేసి అని తీసుకురామని మా మేనేజర్ బుచ్చు సాధనం కావాలంతే కదా అవును బుచ్చు సాధనం పనిపట్లేదు అరే కూర్చోవచ్చు కదా ఊరికాయ పిలుస్తుంటే పలకచ్చు కదా ఇతనే బుచ్చు సాధనం ఇదేనా అరే ఎన్ని రోజులు తప్పించి తిరుగుతారు నువ్వు చెప్పింది అమ్మో నేనే సార్ నేనే సార్ మీరు రిలాక్స్ అవ్వండి కాసేపు ఏరా బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని పారి నువ్వెందుకు వచ్చావరా మళ్ళీ ట్రైన్ ఇంకా ఆగలేదు ఇది గోల్డేగా నుంచి నాకు ఎవరితో సంబంధం లేదు హ్యాపీగా పడుకుంటా బుచ్చి ఎవరమ్మ నువ్వా నేను బుచ్చి చదివింది కానీ గర్ల్ ఫ్రెండ్ అండి ఎందుకు వచ్చావు ఆయన నేను 4 రోజుల నుంచి ఫేస్బుక్ లో ప్రేమిస్తున్నానండి ఇంతవరకు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోలేదండి పెళ్లి చేసుకున్నారా అనడు ట్రైన్ ఎక్కేసి వచ్చానండి బుచ్చి చదివిన గర్ల్ ఫ్రెండ్ ఉందా నీ అమ్మ వీడు కొట్టిస్తే కొట్టించింది కానీ నాకైతే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట నేను బిల్డ్ అప్ ఇస్తా ఏగా టీసీ నా కోసం ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఇస్తాను నన్ను లేపోకేనా వస్తే వచ్చేసింది వచ్చిందా
నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదలనాయే అడగాలంటే. మన పెళ్లి అరేంజ్మెంట్స్ కోసం అని 25 లక్షలు అకౌంట్లో ఏమన్నావు? ఎంతవరకు వచ్చిన మన పెళ్లి పనులు? ఓహో, అంటే వాడు 25 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. పోతే పోయిండ్లే, మొత్తానికి అయితే నాకు మంచి ఫిగర్ ఇచ్చిండు. నా జీవితంలో పెళ్లి కాదు అనుకున్నా, కానీ ఇంత మంచి ఫిగర్ దొరుకుతుంది అనుకోలే. ఇక అరేంజ్మెంట్ చేసేసా మనం, ఇక పెళ్ళి. రే చూసావరా రే, నా పెళ్లి అంగప్ప. నా సెల్ని ఫేస్బుక్ లో మోసం చేసి 15 లక్షలు తీసుకుంటావా? సార్ 15 కాదు, 25. నువ్వు ఇంకా దిగలేదారా? బాత్రూమ్కి వెళ్ళా, స్టేషన్ మిస్ అయింది. సార్ నీకు దండం పెడతా సార్, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అరే నేను బుచ్చి బాబును కాదు. అరే బుచ్చి సదానందం, ఇక నిన్ను కొట్టేవాళ్ళందరూ అయిపోయారు, ఇంక నువ్వు వచ్చే. రే బుచ్చి సదానందం, ప్రయాణం బాగా జరిగిందా? నా టికెట్ దక్కించు, నేను వెళ్ళిపోతా. ఎంత మంది గెలుకుతారు? నువ్వు ప్రపంచంలో గెలకనోడు లేరు కదరా. నీ వల్ల నేను తన్ను తింటున్నా కదా, ఇద్దరు పెద్దవా. యాక్చువల్లీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ కావాలనుకుంటే నువ్వు ఇంకెళ్తే మేము ఆ సీట్ లో కూర్చున్నాం. నేను ఇక్కడ ప్రయాణిస్తా. వెళ్ళవా? వెళ్ళను. ఈసీ గారు, ఈయన బుచ్చి సదానందం కాదు. బుచ్చి సదానందం నువ్వు కదా? మళ్ళీ ఎందుకు వచ్చి కొట్టావరా? స్టేషన్ వచ్చేస్తుంది, దిగిపోయి ముందు ఒకసారి కొడదామని. టికెట్ లేని ప్రయాణమే కాదు, పక్కో టికెట్ మీద ప్రయాణం చేయడం కూడా ప్రమాదమే. చాలా ప్రమాదం, ఇంకోసారి చేయనమ్ము. జితేందర్ మైదర్ ఇద్దరు కలిసి జీవన్ ని బక్రా చేయటం బాగుంది. జీవన్ ని చూస్తేనే తెలుస్తుంది ఎప్పుడు బక్రా అవుదామా అని రెడీగా ఉన్నట్టుంటాడు బాబు. అందరు బాగా చేశారు, గుడ్. శేఖర్ మాస్టర్, ట్రైన్ లో తీసుకున్న కాన్సెప్టే బాగుంది. మనం బ్లాక్ టికెట్ ఎలా కొనుక్కుంటే అలా వేరే టికెట్లు నువ్వు కొనుక్కొని ఉండి కావాలి, మీ ఇద్దరు గేమ్ ఆడి కొట్టించడం అంటే కొత్తగా ఉంది. అది చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. Amazing team leaders, course kavala aithe rendi. So let's start with Pasak Sashi and Funny Shanti. Bullet Baskar and awesome Appi. Jigal team and Masti Maidar. Rocking Rakesh. మీరు గెలుచుకున్నారు 25,000 రూపీస్. సో మన ఎక్స్ట్రా జబర్దస్త్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్స్. విన్నింగ్ టీమ్స్ రెడీ టు పోజ్. ఆల్ రైట్ వ్యూయర్స్, సో ఈ ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా? మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ఛానల్. అంటిల్ దట్, టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు ఎక్స్ట్రా. గుడ్.